ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే బేసికల్గా ఏంటంటే ఏమి తినాలి అని చెప్తుంటారు మామూలుగా ఇది తినద్దు అది తినద్దు ఇది తినాలి ఇది తినాలి అని అందరూ చెప్తుంటారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఏమి తినాలి కాదు ఎప్పుడు తినాలి అనేది చెప్తుంది అంతే సో యూ ఈట్ చాయిస్ ఆఫ్ యువర్ ఫుడ్ బట్ ఆ టైమింగ్ ఏమిటి అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ బై ఎయిట్ అంటారు అంటే ఒక ఒక రోజులో ఎనిమిది గంటల టైంలో మాత్రమే తినాలి ఉదాహరణకి పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల మాత్రమే తినాలి పది గంటలకి ముందు ఏమి తినకూడదు ఉదయం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏమీ తినకూడదు ఫాస్టింగ్ మళ్ళీ మరుసటి రోజు పదింటి వరకు దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు దీన్ని రకరకాలుగా చేస్తారు కొంతమంది సిక్స్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ఎయిటీన్ బై ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు సిక్స్ అవర్స్ మాత్రమే తింటారు కొంతమంది ఫైవ్ టు టూ అంటారు ఫైవ్ ఇస్ టు టూ అంటే వారంలో ఐదు రోజులు మామూలుగా తింటారు రెండు రోజులు ఒక మీల్ మాత్రమే తింటారు చాలామంది ఓన్లీ వన్ మీలేడే తింటారు సో ఇలా దీన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటాం సో పద్ధతులు రకరకాల పద్ధతులు ఉన్నాయి బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయినప్పటికీ కూడా ఆ ఎనిమిది గంటల్లో ఏది పడితే అది తింటే మన గోల్స్ అంటే మళ్ళీ మనం ఏంటి మన ఉద్దేశం ఏంటి మనం ఈ ఫాస్టింగ్ చేస్తున్నాము మనం ఏ బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నాం వెయిట్ తగ్గుదాం అనుకున్నాం ఆ ఎయిట్ అవర్స్లో కూడా అన్నీ తింటే మరి వెయిట్ తగ్గలేరు కదా సో ఆ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి మనం ఇంతకు ముందు మాట్లాడినట్టు అది మీరు ఏ ఫాస్టింగ్ చేసినా ఏం చేసినా మీరు ఆహారం తీసుకునేటప్పుడు మితంగా ఆకలి వేస్తేనే తినడం ఎయిటీ పర్సెంట్ మాత్రమే నిండేటట్టు తినడం తిన్నప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తినడం ఈ మూడు ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల డెఫినెట్లీ కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఉదాహరణకి మెమరీ ఎలర్ట్ అలర్ట్నెస్ కొంచెం బాగుంటుందని లేకపోతే డయాబెటీస్ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళలో మెటబాలిక్ ప్రొఫైల్ కొంచెం మెరుగవుతుందని కానీ ఇలా చాలా చెప్తూ ఉంటారు విచ్ హ్యావ్ బీన్ ప్రూవ్ ఎన్ ఇన్ సమ్ స్టడీస్ ఆల్సో కాకపోతే కొంతమంది చేయకూడదు ఉదాహరణకి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు పెరిగే పిల్లలు వాళ్ళకి క్యాలరీస్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళని ఇలా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లు ఇలాంటివి చేయించకూడదు పద్దెనిమిది సంవత్సరాల కన్నా చిన్నగా ఉన్నవాళ్ళు టైప్ వన్ డయాబెటీస్ ఉంది టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ హెల్ప్ చేస్తుంది కానీ టైప్ వన్ డయాబెటీస్కి ఇలా పద్దెనిమిది గంటలు ఫాస్టింగ్ ఉండటం అనేది మంచిది కాదు సో ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి వాళ్ళు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయకూడదు సో ఏ ప్లస్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో మీరు ఎప్పుడు తినాలనే దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ మీరు ఏం తినాలి అనే దాని మీద పెద్దగా రెస్ట్రిక్షన్స్ లేవు బట్ దాంట్లో కూడా మనం గోల్స్ పెట్టుకొని చేయొచ్చు రోజుకి ఒక మీల్ తినగలిగిన వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ పని పనితీరుని బట్టి ఇప్పుడు బాగా ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు ఒక మీలే తింటే బాగా సన్నగా అయిపోతుంటారు వాళ్ళ ఏంస్ వెయిట్ లాస్ కానప్పుడు ఓన్లీ హెల్త్ అయినప్పుడు అలా చేయకూడదు సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి ఎక్కువగా అసిడిటీ గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం తినే ఆహారం ఏంటి అనేది రెండవది మనం పడే స్ట్రెస్ వీటి మీద కూడా ఆధారపడి ఉంటుందండి ప్లస్ వాల్యూమ్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది సో ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపల ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ పెరుగుతుందని అయితే అన్ని రోజు అంతసేపు ఫాస్టింగ్ ఉండటం వల్ల ఎందుకంటే మన బాడీకి ఏదైనప్పటికీ కూడా సర్కేడియన్ రిథం అంటాం మనం అంటే మన బాడీలో ఉండే ప్రతి హార్మోను మన బాడీలో ఉండే ప్రతిదీ సూర్యుడితో లింక్ అయి ఉంటుంది అంటే మనకి పొద్దున కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి మనం అప్పుడు లెగుస్తాం నిద్ర లెగుస్తాం ఆ హార్మోన్స్ ఉత్పత్తి అవడం వల్ల సాయంత్రం అయ్యేసరికి కొన్ని మనకి మన బాడీలో ఎనర్ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి విచ్ ఈజ్ న్యాచురల్ విచ్ ఇస్ సో మన మొత్తం హార్మోనల్ సిస్టమ్ అంతా కూడా ఈ సర్కేడియన్ రిధమ్కి ఆధారపడి ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టు ఆహారం తీసుకోవడం వల్ల నష్టం జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్ హెస్ బికమ్ ఎ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వరల్డ్ ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండే రెస్టారెంట్లు ఇరవై నాలుగు గంటలు ప్రయాణాలు చేయటాలు ఇరవై నాలుగు గంటలు వర్క్లో ఉండటాలు అమెరికన్ టైం ఇండియన్ టైం సో ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రపంచం అయిపోయింది సో ఫుడ్ కూడా ఇరవై నాలుగు గంటలు తింటున్నాం సో స్నాకింగ్ ఇంతకుముందు అంటే ఓ పొద్దున్న మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రమో తినేవాళ్ళు ఇప్పుడు నైట్ ఇప్పుడు నేను ఎయిట్కి వర్క్ అయిపోయింది నేను ఏదో సినిమా చూస్తున్నాను లేకపోతే ఓటీటీలో చూస్తున్నాను లేకపోతే కంప్యూటర్ మీద పనిచేస్తున్నాను న్యాచురల్గా మైండ్ విల్ ఆస్క్ ఫర్ ఫుడ్ సో రాత్రి పదింటికి పన్నెండింటికి ఒంటి గంటకి కూడా తింటూ ఉన్నారు బిర్యానీ ఒంటి గంటకి వెళ్ళి తింటారు సో ఇలా రెగ్యులర్ బేసిస్ మీద చేయడం వల్ల డెఫినెట్లీ హెల్ హెల్త్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ సో దానివల్ల ఎక్కువ ఎసిడిటీలు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఉండదు ఒకవేళ స్పెసిఫిక్గా ఎవరికన్నా ఉంటే దట్ కుడ్ బి అది రీజన్ వేరేది అయి ఉండొచ్చు అంటే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉండి ఉండొచ్చు వాళ్ళు తినే ఆహారం సరిగ్గా అయి ఉండకపోవచ్చు అది కొంచెం కరెక్ట్ చేసుకొని అవసరాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకొని యాంటాసిడ్స్ వాడుకొని టెంపరీగా మిగతా అన్ని ఫిక్స్ చేసుకుంటే ఆ ఎసిడిటీ ఖచ్చితంగా పోతుందండి కానీ ఎస్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల ఎసిడిటీ వస్తుందని నేను అనుకోవట్లేదు